తెలంగాణలో దళిత బంధు పైన కేసీఆర్ సమీక్ష చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సమీక్షలో హాజరు కావాలని నిర్ణయించుకుంది. మీ గతంలో కూడా ఇది వివాదమైంది. బీజేపీ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాక కూడా మోత్పల్ నరసింహులు బీజేపీ నాయకుడు దళిత నాయకుని హోదాలో నేను వెళ్తున్నాను వెళ్ళాడు. చివరికైనా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క లాస్ట్ టైం సమీక్షకు హాజరయ్యారు. అది మరి కాంగ్రెస్ పార్టీ అనుమతితో వెళ్ళారా, అనుమతి ఇవ్వకుండా వెళ్ళారా, కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇచ్చామో ఇవ్వకుండా తెలియకుండా జాగ్రత్త పడిందా? ఎందుకంటే బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ను ధిక్కరించాడు అంటే పార్టీకి నష్టం. కనుక ఆ కన్ఫ్యూజన్ ప్రివేల్ అయితే మంచిది అనే యాంగిల్లో వ్యవహరించిందో ఎవరికీ తెలియదు. ఇప్పటికి కూడా తెలియదు బట్టి విక్రమార్క వ్యక్తిగత హోదాలో వెళ్ళాడా, కాంగ్రెస్ పార్టీ అనుమతితో వెళ్ళాడా, కాంగ్రెస్ పార్టీ వద్దన్నా వెళ్ళాడా, ఎవరికీ తెలియదు. కోమరెడ్డి వెంకరెడ్డి అమ్మ విజయమ్మ మీటింగ్కు వద్దన్నా వెళ్ళాడు. కానీ అందువల్ల బట్టి విక్రమార్క వద్దన్నా వెళ్ళాడా, లేదా ఆయన ఆ ఇబ్బంది ఆ ధర్మ మీమాంసను కొనసాగించి ఆయన వెళ్ళటానికి పార్టీనే ఫెసిలిటేట్ చేసిందో, ఈ కన్ఫ్యూజన్ అలాగే ఉంది. కానీ ఈసారి మాత్రం అధికారికంగా వెళ్ళాలనే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఏమిటి వ్యూహం ఎందుకు మారింది? ఒక పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ పార్టీ వద్దన్నా బట్టి విక్రమార్క వెళ్తారా, వెళ్తే అది పార్టీకి భయంకరంగా ఎంబరాస్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డాడు, దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న నాయకుడు. అందువల్ల పార్టీ గందరగోళంలోకి వస్తుంది. పార్టీ చెప్పినా కూడా బట్టి విక్రమార్క వినకుండా పోతే ఏం చేయలేను. ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డినే పార్టీ ఏం చేయలేకపోయింది. ఆయన వద్దన్నా విజయమ్మ మీటింగ్కి వెళ్ళాడు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుని పైన నోరు పారేసుకున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చేయగలిగారు? చిన్న చిన్నలకైతే నోటీసులు ఇస్తారు, తీసి పడేస్తారు, లేదా ఆల్రెడీ వెళ్తున్నటువంటి నాయకుని బహిష్కరిస్తారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయి తెలంగాణ బాల చేరినాక కాంగ్రెస్ పార్టీ మేము ఆయన బహిష్కరిస్తున్నామన్నారు. సో ఆయన బహిష్కరించి వెళ్ళిపోయాక వీళ్ళు బహిష్కరించారు. సో మరి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని ఏం చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? బహుశా ఇది గమనించిన పార్టీ ఈ గందరగోళం ఎందుకయ్యా, నువ్వు ఎట్లా అవ్విపోతున్నావు కదా, సో నేనే తథాస్తు అంటే అయిపోతుంది అని ఏమన్నా పార్టీ అనుకుందా? ఇది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చుకొని దళిత బంధుకు సమీక్షకు వెళ్ళి, మీరు హుజూరాబాదే కాదు రాష్ట్రం అంతా దీన్ని అమలు చేయండి. ఈ వైఖరి ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీలు రెండు తీసుకున్నాయి. దళిత బంధును వ్యతిరేకించే సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలని వ్యతిరేకించడం అంత సులభం కాదు ఏ పార్టీకైనా. ఆర్థిక సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా రాజకీయంగా ఒక రాజకీయ పార్టీకి ప్రజా సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం అనేది చాలా కష్టం. అందువల్ల దళిత బంధును వ్యతిరేకిస్తే దళిత ద్రోహులం అవుతామన్న భయం ప్రతిపక్షాలకు కూడా ఉంటుంది. అందువల్ల ప్రతిపక్షాలు ఇప్పుడు కొత్త వైఖరి, కొత్త పల్లెం ఏంటంటే ఒక హుజూరాబాదే కాదు తెలంగాణలో అంతా దీన్ని అమలు చేయండి, ఒక్క దళితులకే కాదు బీసీ బంధు, ఆదివాసీ బంధు, గిరిజన బంధు, ఓసీలో పేదల బంధు, మైనార్టీ బంధు అన్న స్లోగన్స్ మొదలుపెట్టారు. బహుశా ఈ మాట ఇప్పుడు బయట మాట్లాడుతున్న ఈ మాటే వెళ్ళి లోపల కూడా సమీక్షలో చెప్తారు అని అంటున్నారు. సో ఆ రకంగా ఎదురుదాడి చేస్తానికి, ఎందుకంటే కేసీఆర్ తెలివిగా ఏం చేశాడు, దళిత బంధును ప్రవేశపెట్టాడు. అన్ని రాజకీయ పార్టీలని, ప్రతిపక్షాలను కూడా పిలుస్తున్నాడు. గతంలో ఎప్పుడూ కేసీఆర్ ఇంత ఔదార్యాన్ని ప్రతిపక్షాల పట్ల ప్రకటించలేదు. వాళ్ళ విధవలు, సన్నాసులు, దద్దమ్మలను తిట్టుకుంటూనే ఉన్నాడు. సో ఇప్పుడు ఆ కోట్ అండ్ కోట్ విధవలు, దద్దమ్మల సన్నాసుల్ని సమీక్షకు కేసీఆర్ పిలుస్తున్నాడు. పిలవడం ద్వారా కేసీఆర్ ఎత్తుగడు ఏంటంటే ఏం చేస్తారు, వచ్చి దళిత బంధును సమర్థించాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. సో బయట ఉంటే ఏదో ఒకటి విమర్శిస్తారు, లోపలికి వచ్చాక ఇక విమర్శించడానికి అవకాశం లేదు. పోనీయండి వాళ్ళు విమర్శించినా విమర్శించకపోయినా క్రెడిట్ వస్తే టీఆర్ఎస్కి వస్తుంది. అందువల్ల ప్రతిపక్షాలను ఒక రకంగా నిరాయుధులను చేసే ఎత్తుగడలో భాగంగా కేసీఆర్ వీళ్ళని దళిత బంధు సమీక్షలకు పిలుస్తున్నాడు. నిజంగానే ఆయన విధానం మారి ప్రతిపక్షాలను గౌరవం ఇచ్చి ఔదార్యంతో పిలుస్తున్నాడని అనుకోవాలంటే 2014 నుంచి మనం చూసాం కదా వైఖరి, కొత్తగా ఇవాళ ఏం లేదు కదా. సో అందువల్ల కేసీఆర్ ప్రతిపక్షాలు నిరాయుధులను చేస్తానికి దళిత బంధు సమీక్షకు పిలిస్తే ప్రతిపక్షాలు ఆయుధాలు తీసుకొని సమీక్షకు వెళ్తున్నారు. సో ఒక ఆయుధము దళిత బంధు హుజూరాబాద్కే కాదు రాష్ట్రం అంతా అమలు చేయండి. రెండవ ఆయుధం ఏంటి, ఒక్క దళితులకే కాదు ఇతరులకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఈ రెండు ఆయుధాలతో కాంగ్రెస్ పార్టీ
ఈ సమీక్షకు వెళ్ళబోతుంది. కానీ ఈ ఆయుధాలను అక్కడ ప్రయోగించేటువంటి విలుకాడు బట్టి విక్రమార్క. మరి ఆయన ఇంత సమర్థవంతంగా లోపల ఈ ఆయుధాలను ప్రయోగిస్తాడా, లేదు అస్త్ర సన్యాసం చేసి కేసీఆర్ ప్రభుత్వం మంచి పథకాన్ని పెట్టిందని మెచ్చుకొని వస్తాడా, ఇది మనం చూడాలి. ఎందుకంటే ప్రతిపక్షాల్లో కూడా కేసీఆర్ అనుకూలురు, కేసీఆర్ వ్యతిరేకులని రెండు వర్గాలు ఉంటాయి, కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది కనుక. చూద్దాం ఈ ఆయుధాలను ఎలా ప్రయోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని.